హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ నేపథ్యంలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్లడం సో అందరిలో రాజకీయ వర్గాలు ఒక చిన్న చర్చ అసలు ఎందుకు వెళ్లారు ఎవరిని కలిసారు దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్లాన్ వేశారా అన్న ఆలోచనలు మొదలయ్యి అసలు ఎందుకు వెళ్లారో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మారావు గారి మాటలు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలా జైల్లో ఉన్న ఈ నేపథ్యంలో లోకేష్ గారు అలా ఢిల్లీ వెళ్లడం సో అందరిలో కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు పంపించేదన్న ప్లాన్ చేస్తారా అసలు ఎవరిని కలిసారు లోకేష్ గారు అక్కడ ఏం జరుగుతుంది అని సో దీని వెనుకున్న ప్లాన్ ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ అనేది పార్టీ పుట్టినగాడి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవును అప్రతిహాతంగా జైత యాత్ర కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని కోకట సహా పేకేసి వాళ్లే ఢిల్లీ స్థాయి పెద్దలే ఉలిక్కి పడేలా చేసినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు వారు స్థాపించిన ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ రోజు నుంచి కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ తోటి అప్పటి వరకు మద్రాసీలుగా భావిస్తున్నటువంటి ఆంధ్రుల్ని తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు మద్రాసీల కంటే గొప్ప వాళ్ళు ఇళ్ళు దార్శనికులు ఉన్నారు త్యాగదనులు ఉన్నారు ఇక్కడ పోరాటం చేసిన యోధులు ఉన్నారు మద్రాసీల వాదనలో వీళ్ళు మరుగున పడిపోయారు అని చెప్పి ప్రపంచానికి సాటినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత తెలుగువారి సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పరిస్థితి వారిని నిర్బంధించిన విధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత జాతీయ స్థాయి నాయకులు కూడా దీనికి స్పందించడం కూడా జరిగింది సంఘీభావం తెలుపుతా ఉన్నారు జాతీయ స్థాయిలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు ప్రదర్శన చేస్తా ఉన్నారు ఎవరు తోసిన విధంగా వాళ్ళు ఊహించిన పరిణామం ఇది రాష్ట్ర నాయకత్వానికి ఊహించిన పరిణామం ఇది అలాగే జాతీయ స్థాయి నాయకులు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ జరిగే పరిణామాలు చూసుకున్న తర్వాత ఆయనకి పెరుగుతున్న మద్దతు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడుకి తటస్థంగా ఉన్నారంటే రెండే రెండు రీజన్లు నాకు అర్థమవుతున్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూటమికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమికి కావచ్చు అంటే ఎన్డీఏకి కావచ్చు లేకపోతే ఇండియా కూటమికి కావచ్చు దేనికి కూడా ఆయన దగ్గరగా లేరు అంశాల వారీగా దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా జరిగితే అంశాల వారీగా భారతీయ జనతా ఇప్పుడున్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారే తప్ప ఏ పార్టీకి అనుకూలంగా అట్లానే ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు ఆయన దృష్ట్యా మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి పథకం ఎలా తీసుకెళ్లాలి ఇంత నైపుణ్యం గల యువత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది వారికి ఎలా ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన ఆలోచిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ నిర్బంధంతో యువగడం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం రెండు లోకేష్ బాబు ఈరోజు మరి తండ్రి గారు కారాగారంలో ఉన్నారు కాబట్టి పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని జాతీయ స్థాయి నాయకులతో కొంతమంది మాట్లాడి అట్లాగే జాతీయ స్థాయి యొక్క ప్రసార మాధ్యమాల్లోనూ పత్రికల్లోనూ దీని గురించి వివరించడం కోసం అట్లాగే రేపు లోక్సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి లోక్సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రత్యేకంగా సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి జాతీయ స్థాయి మద్దతు కూడగట్టుకోవడం కోసమే ఎందుకంటే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి నాయకుడు అతను చెప్పని నిరూపించుకోవడం కూడా జరిగింది అతను ఒకనాడు అతను అవహేళనం చేసి పనికిరాడన్న వ్యక్తే రోజు రాడు తేలిపోయి నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు అది స్పష్టంగా అతనికి అర్థమైపోయింది ఈ రోజు నిన్న చూడండి ఆయన పత్రికా సమావేశాలు పెట్టినా లేకపోతే ఆయన మీడియా సమావేశాలు పెట్టుకున్నా కూడా ఎంత స్పష్టంగా తడుముకోకుండా ప్రస్తుత పరిస్థితులు దేశ పరిస్థితుల గురించి ఎంత స్పష్టంగా చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆయన చేసే పని కూడా అది ఇంకా రెండు రోజులు అక్కడే ఉంటారని చెప్పని మనకు సమాచారం అంతా ఉంది ఈ రెండు రోజుల్లో కూడా చాలామందిని కలిసి సంఘీభావం తీసుకొని రేపు లోక్సభలో జరిగేటువంటి ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఈ అంశాన్ని లేవనెత్తి భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా అందరికి చెరువయ్యే విధంగా తెలియని విషయాలు కూడా జరుగుతున్న విషయాలు కూడా తెలియపరిచే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీలో ఉన్నాడు అంతే తప్ప ఇక్కడ ఏదంటూ ఏమి లేదు ఏ పార్టీలోకైనా సరే వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ సంఘీభావం తెలిపిన తెలిపిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడం అనేది మానవతా దృక్పథం వాళ్ళ నైతిక బాధ్యత అనమాట రోజు కూడా అలాగే తన తండ్రికి మద్దతు తెలిపిన వాళ్ళందరితోటి ప్రత్యేకంగా కలవటం అలాగే ఇంకా కొంతమందిని కలుసుకొని సంఘీభావం తీసుకోవడం కోసం రేపు పొద్దున దీన్ని లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఎవరెవరికి సమాచారం ఇవ్వడం కోసం ఆయన ఢిల్లీలో ఉండి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ గతంలో చూసుకుంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేసేవారు ఇలా జాతీయ నాయకులతో మీటింగ్లు ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో మన లోకేష్ గారు ఢిల్లీ ఇలా జాతీయ నాయకులతో మీటింగ్ అంటే ఆయన ఎలా హ్యాండిల్ చేశారు ఇప్పుడు అక్కడ జరిగే పరిణామాలను అందరినీ క్రోడీకరించుకొని అందరినీ సమన్వయపరిచి ఏ విధంగా ఈ పోరాటానికి వాళ్ళ సంఘీభావం తెలుపుతాడనేది అతని యొక్క నాయకత్వ పార్టీ బయటకు వస్తుంది ఓకే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు అన్ని చూసుకునేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా కాకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు కాబట్టి ఇప్పటికే ఆయన చూస్తా ఉంటే ఆయన చొరవ చూస్తున్నా అతను మాట్లాడే విధానం చూస్తున్నా ఎక్కడ కూడా వెరుకు లేకుండా తండ్రికి ఇలాంటి జరిగింది అనేది భావనే కనపడేయకుండా జరిగిన అవమానాన్ని జరిగినటువంటి పరాభావాన్ని దిగమింగుకుంటూ పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేస్తున్నటువంటి చెడ్డ అందరికీ తెలియపరిచే విధంగా వీళ్ళని ఎండగట్టే విధంగా రోజు జాతీయ స్థాయికి ఆయన ఎదిగాడు కదా కాబట్టి అది తొలి విజయం అవుతుంది జాతీయ స్థాయిలో ఈరోజు అతను వెళ్ళి నిన్న జరిగినటువంటి సమర్థవంతంగా ఆయన మాట్లాడిన విధానం కావచ్చు వాళ్ళతో కలిసిన విధానం కావచ్చు చూసుకుంటా ఉంటే ఒక మెట్టు ఆయన ఎదిగాడు ఇప్పుడు రేపొద్దున వీళ్ళందరినీ ఎలా సమన్వయపరుస్తాడు వీళ్ళతో కలిసి ఎవరితోటి కలిసి వెళ్తాడు అనేది అతను నాయకత్వ లక్షణాలని ఒక్కటి ఒక్కటి బయటకు వస్తూ ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు తర్వాత దిక్కులేని విధంగా తయారవుతుందేమో తెలుగుదేశం పార్టీకి ఓ దిక్సూసి అయ్యాడు అతను కాబట్టి ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు అతను నిరూపించుకున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే యువగల పాదయాత్ర ద్వారా అతను నిరూపించుకున్నాడు ప్రజల్లో ముమ్మేకమైన విధానం స్థానిక సమస్యల పట్ల ఆయన చూపిన చొరవ పరిష్కార మార్గాలు అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధంగా చేస్తామో యువతకి ఎలాంటి ఉద్యోగ కల్పన చేయగలుగుతామో పరిశ్రమలు ఎలా తీసురాగలుగుతామో ఆయన చెప్పిన విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాగా నచ్చింది ముఖ్యంగా యువతకి మహిళలకి బాగా నచ్చింది అలాగే వివిధ రంగాలకు చెందిన వాళ్ళను కూడా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం కూడా చూపుతున్నాడు కాబట్టి ప్రజలు మమేకమైపోతా ఉన్నారు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళాడు జాతీయ స్థాయిలో ఇప్పుడు మనం అతను ఏ విధంగా నిరూపించుకుంటాడంటే తొలి అంకం అయితే మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలిగాడు అది మరి భవిష్యత్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు అతను వీళ్ళందరినీ క్రోడీకరించుకొని అందరినీ సంఘీభావం తెలుపుకునే విధంతో ఏ విధంగా జాతీయ స్థాయిలో ఈ యొక్క సమస్యలను ఏమనిస్తాడనే దాని గురించి ఇంకా రెండు రోజులు ఉంటాడు కాబట్టి అతను అక్కడికి వెళ్ళించి మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత అతను భవిష్యత్ కార్యాచరణ చూసుకొని మనం ఒక నిర్ణయానికి రాలేం అతను వెళ్ళిన విధానం అయితే బాగుంది అందుట్లో అంటే శ్రేణులకి యొక్క మనోధైర్యాన్ని కాపాడమే కాకుండా జాతీయ స్థాయి నాయకులకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత మనకు ఇంకో నాయకుడు ఉన్నాడు అనే భావన మాత్రం కల్పించాడు ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సార్ ఎన్డీఏ కూటమిలో కంటే ఇండియా కూటమి వాళ్ళు చాలా మంది స్పందించారు సో ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండియా కూటమిలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందని కూడా చాలా మంది అన్నారు అందుకే ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళింది కూడా ఇదే పని మీద అని ఒక వార్తలు వచ్చాయి దీంట్లో ఏమన్నా వాస్తవం ఉందా సార్ అందుకే మీకు చెప్పానండి నేను ఎన్డీఏ కూటమికి కావచ్చు లేకపోతే ఇండియా కూటమికి కావచ్చు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఇద్దరికి సమదూరమే పాటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల్లో పెద్ద ఆసక్తి కనపరచడం రాష్ట్రం గురించి ఆలోచించుకుంటున్నారు రేపు పొద్దున రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాడు ఆయన ఆయనకు రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం అంతేకాని జాతీయ స్థాయి రాజకీయంలో ఒకప్పుడులాగా ఆయన మళ్ళీ చక్రం తిప్పాలన్న కోరిక ఆయనకైతే లేదు ఆయన రాష్ట్రం గురించి ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అప్పుల పాలైంది అధ్వానంగా ఉంది దీన్ని మళ్ళీ అలా గాడి పెట్టాలని ఆలోచిస్తున్నాడే తప్ప మళ్ళీ ఆయనకి ఆ రోజే ప్రధానమంత్రి పదవి వచ్చింది తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటా ఉంటే ఒక ప్రధానమంత్రి పదవి కోసం నానా ఇబ్బందులు పడతారు దాని గురించి చాలా చేస్తారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వచ్చిన అవకాశాన్ని కాలదనుకున్న వ్యక్తి నాకు రాష్ట్రమే ముఖ్యం దేశం గురించి కాదు రాష్ట్రం బాగుంటే తర్వాత దేశం బాగుంటది రాత్రం రాష్ట్రంలో ప్రతిష్టంగా ఉండాలి అని రాష్ట్రం గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన ఒక దార్శనికుడు ఆయన కాబట్టి ఆ ఈ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన కొత్తగా ఆయనకు వచ్చే పదవులు ఏమిటాయి చెప్పండి ప్రధానమంత్రి పదవి కంటే గొప్ప పదవి అయితే ఉండదు కదా అలాగే రెండు కూటమిలకి ఆయన నాయకత్వం వహించాడు కదా మరి ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమి అక్కడ కాబట్టి ఆయన ఆ భావనలో మాత్రం లేడు ఇంకా రాష్ట్రం రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు లోకేష్ బాబు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కాకపోతే ఏంటంటే మన సమస్యలు చెప్పుకోవడానికి జాతీయ స్థాయిలో రేపు పొద్దున ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అంశాల వారీగా మనకు కావాల్సిన ఏదో తెచ్చుకుంటూ వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి మద్దతు తెలుపుతారు లేదంటే విభేదిస్తారు థ్యాంక్ సో మచ్ సార్